సార్వత్రిక ఎన్నికల 6 దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూకాశ్మీర్, యూపీ పార్లమెంటు ఎన్నికలతో పాటు ఒడిశాలో 3 విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈసారి బరిలో హర్యానా మాజీ సీఎం ఖట్టర్, మేనకా గాంధీ, మెహబూబా ముఫ్తి లాంటి హేమాహేమీలున్నారు. కాగా చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుండగా మొత్తం 57 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఉదయం 9 గంటల వరకు 10.82% పోలింగ్ నమోదైంది. లోక్సభ ఎన్నికల 6వ విడత పోలింగ్ సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, పోలింగ్ ఎలా జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? ఉదయం 8 గంటలకు ప్రారంభమైన 6వ దశ పోలింగ్ సజావుగా సాగుతుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 8 ఉన్నాయో వీటిలో 52 మంది లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 89 మంది బరిలో ఉన్నారు. ఇటు ఒడిశాకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒక సాలి సైజ్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 8 గంటలకు ప్రారంభమైంది. ఇందులో 6వ దశలో 1,14,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 11,13,000 మంది ఓటర్లు తమ ఓటర్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 11,40,000 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అయితే ఉదయం 9 గంటల వరకు దాదాపు 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 10.82% పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో బీహార్ 9.66, హర్యానా 8.31, జమ్మూ అండ్ కాశ్మీర్ 8.89, జార్ఖండ్ 11.74, ఢిల్లీ 8.94, ఒడిశా 7.43, ఉత్తరప్రదేశ్ 12.33, వెస్ట్ బెంగాల్ 16.54% పోలింగ్ నమోదు కాగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఏదైతే వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ లో భద్రత కఠినం చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కడ కూడా ఇన్ఫర్మ కథలు చెలరేగకుండా కేంద్ర బలగాలను మోహరించారు. ఇప్పటికే ఆయా లోక్సభ నియోజకవర్గాల వారీగా పోలింగ్ అయితే జరుగుతుంది. ఏదైతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత ఈవీఎం మోహరించడంతో వెంటనే ఈసీఎల్ సంబంధించిన ఇంజనీర్లు వెళ్ళి అక్కడ వెంటనే వాటిని మరమ్మతులు చేసి వేదావేదిగా పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఏదైతే ఇవాళ 6వ దశకు సంబంధించి 58 లోక్సభ నియోజకవర్గాలకు గాను 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రత్యేకంగా మనోహర్లాల్ ఖట్టర్తో పాటు మేనకా గాంధీ ఈ 6వ దశలో పోలింగ్ లో బరిలో ఉన్నారు. ఢిల్లీకి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏదైతే పోలింగ్ ఖాతా తెలియేందుకు అనేక కార్యక్రమాలు కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఇటు 6వ దశ ఇవాళ ముగిన నేపథ్యంలో 7వ దశ జూన్ 1న జరగనుంది. 7వ దశ చివరి దశ, చివరి దశతో సార్వత్రిక 2024 సార్వత్రిక ఎన్నికల సంబంధించి ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైతే జూన్ 4న ఫలితాలు వెలువడినాయి, ఇవాళ 6 రాష్ట్రాలు, 2 కేంద్ర ప్రాంతాలు ఇప్పటి వరకైతే సజావులు అవుతుంది. 11 గంటలకు మరోసారి కూడా ఎంత పూర్తి శాతమైన నమోదైంది కూడా రానున్నాయి. సునీతా, రైట్ లివిల్, థ్యాంక్ యూ. ఏంటున్నావు?
उन्हीं अपने ही मुद्दों पर लड़ा जाए। पवन पवन आम आदमी पार्टी ने आरोप लगाया है कि जहाँ पे इंडिया ब्लॉक भी ज्यादा बोल रहे हैं। एक सेकंड बात करते जाएगा, इस बार झाड़ू का बटन दबाए। सारे किले शिकवे एक साइड करके हम अपने संविधान के लिए, अपने लोकतंत्र के लिए हम अपना वोट दे रहे हैं, और मुझे इस बात पर गर्व है, मुझे इस बात पर गर्व है। प्रियंका गांधी ने चले रास्ते में गए, लेडीज है उनका वोट आउट